జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ నవంబర్ మాసమైనటువంటి 11వ నెల 1వ తారీఖు అష్టమితో మొదలై 15వ తారీఖు సప్తమితో ముగిసేటటువంటి ఈ తిథుల కాలం మధ్య, అంటే ఈ కార్తీక మాసంలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగిన వారికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు చతుర్దశి వరకు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఒకానొక టైంలో వీరు వాళ్ళ కుటుంబం కోసం కొన్ని కష్టాలు పడినా అవి గుర్తింపులో రాలేకపోవటము, స్నేహితులకి కొన్ని సహాయాలు చేసినా అవి గుర్తింపులో రాలేకపోవటము, బంధుమిత్రుల్ని ఆదుకున్నా అవి గుర్తింపులో రాలేక ఇబ్బంది పడటము, అంటే ఈ వ్యక్తి రాశి కలిగిన వ్యక్తి విలువ తెలియక ఈయన ఉన్నంతకాలం చేస్తున్న సమస్యలు తీరుస్తున్నంతకాలం కుటుంబ బాధ్యతలు మోస్తున్నంతకాలం ఆ మనిషి విలువ తెలియక చులకనగా చూస్తూ ఆ మనిషికి ఒక రెస్పెక్ట్ లేక బాధపడుతూ ఆ ఏదైతే కుటుంబ ప్రభావం కోసం కొంతమంది సహాయం కోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఇన్ని విధాలు కష్టపడినా నాకు రెస్పెక్ట్ లేదనుకొని బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి వారి గురించి అనుకోవడానికి వారి యొక్క మంచి చెడులు గుర్తించడానికి వారి అవసరాలను గుర్తించడానికి ఈ సమయకాలం మాత్రం కొన్ని పరిస్థితులు సమస్యలు కొన్ని కార్యక్రమాలు వెతుక్కుంటూ వాళ్ళని మనవారెవరో కాని వారెవరో అయిన వారెవరో దగ్గర వారెవరో ఎందుకు ఒక వ్యక్తిని దూరం చేసుకున్నావా ఎందుకు ఈ వ్యక్తిని మనం బయట పెట్టుకున్నాం ఎందుకు ఈ వ్యక్తితో గొడవ పెట్టుకున్నామని ఈ వ్యక్తి నుంచి దూరమైన వారు తిరిగి గుర్తు చేసుకునే విధంగా కొన్ని పరిస్థితులు సమస్యలు సమయాలు మాత్రం ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన నుంచి చేదాటిపోయిన వారు కూడా తిరిగి వాళ్ళంతటా వాళ్ళే మన కాలకాడికి రావడానికి కూడా ఈ సమయకాలం ఈ రాశి కలిగిన వారికి మంచి శుభ సూచకంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి కాదని పోయిన వారు మనం పోయి వారి దగ్గర బ్రతిమలాల్సిన పని లేదు, వారంతటా వారే కాలకాడికి వచ్చే పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారికి కాల ప్రభావంతోనే కూడుతుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అంటే ఈ 1 నుంచి 15 ఓవరాల్గా చూస్తే ఆర్థిక పరంగా ధనం విషయంలోనూ రుణ బాధలు, అంటే గతంలో డబ్బులు చేతులు లేక ఏదైనా కొనాలన్నా ఏదైనా వస్తువు నిలకడ చేయాలన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా బాధపడిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయకాలంలో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉండటం, వీరు కట్టాల్సిన రూపాయి ఉంటే టయానికి కట్టడం, రావాల్సిన రూపాయి ఉంటే టయానికి రావటము, వీళ్ళ ఆర్థిక పరిస్థితి సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు, చేస్తున్న ఉద్యోగం నుంచి బదిలీలు అవ్వటము, ప్రమోషన్ రావటం, ట్రాన్స్ఫర్లు అవ్వటము, అవి అన్నీ కూడా వారికి యోగక్షేమం కోసమే జరిగేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. వ్యాపారంలో కూడా ముందస్తు ఆలోచనలో ముందుకు వెళ్ళే పరిస్థితుల ప్రభావంగా మంచి మంచి పెట్టుబడులు పెట్టేదానికి కొంతమంది సహాయాలు చేయటము, వ్యాపారంలో మన దగ్గర లేక ఇబ్బంది పడుతున్న దానికి కొంతమంది నుంచి మనకు హెల్ప్ చేయటము, చేసినటువంటి వ్యాపారానికి 10 రూపాయలు నిలకడబడేటటువంటి విధంగా మన కష్టార్జితానికి తగ్గటువంటి ఫలితం కూడా నిలబడటం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఇంతకుముందు వ్యాపారంలో ఏదో మనం చేస్తున్నాము, షాప్కి వెళ్తున్నాము, వ్యాపారం చేసుకుంటున్నాము, ఆ వ్యాపారం అలా గడుస్తుంది సరిపోతుంది అనేటటువంటి విధంగా కాకుండా దాన్ని ఇంకాస్త హార్డ్ వర్క్ చేస్తూ ఇంకాస్త డెవలప్ చేసుకునే విధంగా చేసుకోగలిగితే చాలా వరకు మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, ఇంట్లో పిల్లల మధ్య సుఖశాంతి మనశ్శాంతి లేక చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కట్లు వేదనలు పడుతూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆయా పరిస్థితుల నుంచి కూడా మీరు ఈ సమయకాలంలో అవి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి, అంటే ఉదాహరణకి భార్యాభర్తలకి సంబంధం లేక మాట్లాడుకోక ఇడిపోతూ గొడవలు ఇబ్బందులు పడుతున్నా, పిల్లలు తమ మాట వినకుండా చదువులని ప్రేమలని ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి సఫర్ అవుతున్నా, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యామిలీ పరంగా ఉన్న సమస్యలు మాత్రం అనుకూలంగా మారడానికి ఈ సమయకాలం వాళ్ళకి తప్పకుండా వర్తిస్తుంది. కాబట్టి ఈ టైంలో వాళ్ళు చేసేటటువంటి ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి తప్పకుండా మేలు అవుతుంది. అలాగే బంధుమిత్రులతోనూ స్నేహితులతోనూ కాస్త తెలిసిన వారైనప్పటికీ వివాదాలకి గొడవలకి మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారు మనల్ని కవ్వించడానికి గొడవల ముందు పెట్టుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, వారు దురుసుగా ప్రవర్తించవచ్చు, అయినప్పటికీ ఓపికగా ఉండటం దూరంగా ఉండటం చాలా వరకు మంచిది. అలాగే
కొంత అనుకోకుండా విపరీతమైనటువంటి ధన నష్టము, విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవ్వటము, చేతిలో ఉన్న ధనం వ్యర్థ అయిపోవటం అటువంటి పరిస్థితులు కూడా అధికంగా జరగవచ్చు. ఆయా పరిస్థితులు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ప్రేమ వ్యవహారాలు, స్త్రీలతో పరిచయం, పురుషులతో పరిచయాలు, అంటే స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో పరిచయాలు, అంటే ఇది మనకి కరెక్ట్ కాదని తెలిసి కొంతమంది పరిచయాలు ఏర్పరచుకోవడం, వాటిని అక్రమ సంబంధాలుగా మలుచుకోవటం, వాటి వల్ల ధనపరంగాను డబ్బు పరంగాను పేరు ప్రఖ్యాతల పరంగా పోగొట్టుకోవటం, అంటే అన్ని విధాలుగా పోగొట్టుకున్నా మళ్ళీ ఆ వ్యక్తి మన దగ్గర లేక ఆ వ్యక్తి గురించి, ఆ స్త్రీ గురించి బాధపడటము, లేదంటే ప్రేమించినటువంటి వారు దూరమై వారి గురించి వేదన పడటం, ఇటువంటి ఏవైతే కొన్ని సమస్యల వలన సతమతవుతున్న పరిస్థితులు ఉన్నాయో అవి ఇంకాస్త వీరిని లోతులు పడేయడానికి, ఇంకాస్త వీరిని బాధ పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఆయా వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా నిదానంగా ఉండటం మంచిది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం వారి జీవితగతంగా, వ్యక్తిగతంగా, ప్రేమ పరంగా కానీ, కొన్ని అనుకోని సంబంధాల పరంగా కానీ, మనుషుల నుంచి కానీ ఎటువంటి సమస్యలు, ఏ ఇబ్బందులున్నా వాటి వలన బాధపడుతూ ఆవేదన పడటం కన్నా తప్పకుండా మీరు కన్సిడర్ చేయగలిగితే మీ సమస్యకు 100% పరిష్కారం కూడా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.